దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 73వ కీర్తన 24వ చరణము. నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆలోచనకర్త. మన ఎడల ఆయనకున్న ఆలోచనలు అతి గంభీరములు. ఆయన మన పట్ల ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నారు. గొప్ప దేవుడు మన యందు ఆసక్తిని కలిగి, మన యందు శ్రద్ధను నిలిపి, మనకు ఉపదేశమును చేసి, మనము నడవవలసిన సరి అయిన మార్గమును మనకు బోధించి, మన మీద దృష్టి ఉంచి, మనకు శ్రేష్టమైన ఆలోచనను అందిస్తారు. మనము దిక్కు తోచక త్రోవ తప్పి నశించిపోతున్నప్పుడు ఆయన మన యందు లక్ష్యముంచి మేలుకరమైన మార్గములో మనలను నడిపిస్తారు. శ్రమ కాలములో, శోధన కాలములో, మనము బాధలు పడుతున్న సమయములో, దిక్కుతోచని స్థితిలో మనముండగా ఆయన మన పక్షమున నిలిచి మనకున్న ఈ ప్రతికూల పరిస్థితులన్నిటి నుంచి మనలను విడిపించి ఈ శ్రమలను, ఈ శోధనలను జయించు మార్గాన్ని మన కొరకు ఏర్పరుస్తారు. మనకు తెలియకుండా ఏదైనా అపాయములో పడిపోయినా లేదా సమస్యలలో చిక్కుపడిపోయినా ఆయన మనకు చక్కని ఉపాయమును బోధించి మనమున్న క్లిష్టమైన పరిస్థితులలో నుండి క్షేమముగా మనలను బయటికి నడిపిస్తారు. మనుష్యుల కపటమైన కుయుక్తులతో మనము చిక్కుపడకుండా వాటిని గ్రహించుకుని వాటి నుంచి తప్పించుకునే మెలకువను ప్రభు మనకు బోధిస్తారు. మనకు ఆలోచనలు రాని అనేక సందర్భాలలో ఆయన మన చెంతను నిలిచి మనకు ఆలోచనకర్తగా శ్రేష్టమైన మార్గములో మనలను నడిపించి మన పనులన్నిటిలో, మన ప్రయత్నములన్నిటిలో మనకు ఎదురవుతున్న ప్రతి ఆటంకములను తొలగించి మనకు సహాయకుడుగా మన మార్గములను సరళము చేసి అన్నిటిలో గొప్ప విజయమును మనకు దయచేస్తారు. మన మార్గములలో అలుముకున్న ప్రతి చీకటిని తొలగించి మనకు జీవపు వెలుగును దయచేస్తారు. మనమున్న సమాజములో మన తోటి మనుషులతో ఎలాగున ప్రవర్తించాలో అనే వివేకమును, సమయస్ఫూర్తిని ఆయన మనకు అనుగ్రహిస్తారు. ఓటమి తప్పని రోజులు మనకు ఎదురైనా, చేజారిపోయిన పరిస్థితుల మధ్యను మనము నలిగిపోతున్నను, ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు మనలను కలవరపరచుచున్నను, ఆయన మన పక్షమున ఉండి మనలను ఎన్నడును ఓడిపోనివ్వరు. ఆయన మన చెయ్యి విడువడు, ఎన్నడును మనలను సిగ్గుపరచరు. మనమున్న దీనస్థితిని బట్టి ఈ లోకమంతా మనలను నిందించి అవమానపరిచి ఇంకా మన పని అయిపోయింది, మనమెందుకు పనికిరామని మనలను హేళన చేస్తున్నప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు మన పక్షమందు మనకు సహాయకునిగా నిలిచి, మన కన్నీటిని తుడిచివేసి, మన చెంతను నిలిచి, మనము పడిన చోటునే తిరిగి మరలా మనలను పైకి లేవనెత్తి ఊహకు అందని గొప్ప కార్యాలను మన పట్ల జరిగించి మనుష్యులందరిలో మంచి పేరును, గొప్ప ఖ్యాతిని ఆయన మనకు దయచేస్తారు. ఆలోచనకర్త అయిన యెహోవా దేవుడు మన యందు లక్ష్యముంచి మేలుకరమైన, క్షేమకరమైన మార్గములో మనలను నడిపించునట్లుగా మన దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన మనకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. సమస్త విషయాల్లో ఆయనకు అనుకూలముగా ప్రవర్తించాలి. ఆయన దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి పరిశుద్ధతతో జీవించాలి. ఆయన మనలో పరిశుద్ధతను కోరువాడు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన పవిత్రమైన ఘన నామమును బట్టి
నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మాకు ఆలోచనకర్తగా ఉండి మేము నడవవలసిన శ్రేష్టమైన మార్గములో మీరు మమ్మను నడిపిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. వాక్యానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.